1963 సెప్టెంబర్ 25న విశాఖపట్నం జిల్లాలో ఉన్న చిట్టివలస అనే గ్రామంలో వెంకట్రావు సంతోషమ్మ దంపతులకు జన్మించాడు కిలారి ఆనంద్ అలియాస్ కిలారి ఆనంద్ పాల్. షార్ట్ కట్ లో కేఏ పాల్గా పిలుస్తారు. పాల్కి 2 సంవత్సరాల వయసున్నప్పుడే వాళ్ళ నాన్నగారికి ఆరోగ్యం చెడిపోయింది. ఆయన్ని అనేక చోట్ల అనేక హాస్పిటల్లో చూపించారు, అయినా తగ్గలేదట. చివరికి పాల్ నాన్నగారు మెంటల్గా కూడా డిస్టర్బ్ అయిపోయారు. దాంతో ఎన్నో గుళ్ళు తిప్పారట, అయినా నయం అవ్వలేదు. అలా 3 సంవత్సరాలు బాధపడి చివరికి అతను ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నాడు. అప్పుడు ఒక క్రిస్టియన్ ఫాదర్ ఎం చార్లిస్ అనే వ్యక్తి వచ్చి, ఒకసారి యేసుప్రభువును కూడా ప్రార్థించండి అని చెప్పాడట. సరే, ఇన్ని చేశాము, ఒకసారి యేసుని కూడా నమ్ముదామని చిట్టివలసలో ఉన్న చర్చిలో ప్రార్థనలు జరిపారట. ఆ తర్వాత నుంచి ఆయనకి మెల్లమెల్లగా తగ్గడం మొదలయ్యింది. దాంతో అప్పటినుంచి అతను యేసుని నమ్ముకోవడం మొదలుపెట్టారు. వెంకట్రావుగా ఉన్న తన పేరును బర్ణదాసుగా మార్చుకున్నాడు. ఆ తర్వాత 1971లో కిలారి ఆనంద్ కూడా క్రిస్టియన్ మతంలో చేరి తన పేరుకు ముందు పాలుని తగిలించుకున్నాడు. అప్పట్నుంచి కిలారి ఆనంద్ కాస్త కిలారి ఆనంద్ పాలుగా పరిచయమయ్యాడు. పాలుగారు చిన్నప్పటి నుంచి నిరుపేద జీవితాన్ని అనుభవించాడు. స్కూల్ చదువుతున్నప్పుడు చిట్టివలసలో ఉన్న జూట్ మిల్లు దగ్గర బొగ్గులు ఏరుకుని వాటిని అమ్మి ఆ వచ్చిన డబ్బులు వాళ్ళమ్మగారికి ఇచ్చేవాడు. అలా ఉదయం స్కూల్ అయిపోగానే సాయంత్రం రోజు అదే పని. తన తోటి పిల్లలు చదువుకుంటుంటే తను మాత్రం బాలకార్మికుడిగా పనిచేశాడు. ఒక్కొక్కసారి ఆకలికి తట్టుకోలేక కుళ్ళిపోయిన అరటిపళ్ళు కూడా తినేవాడు. ఈ విధంగా బ్రతుకు పోరాటం చేయడంతో 10th క్లాస్ 2 సార్లు ఫెయిల్ అయ్యాడు. అయినా సరే 3వసారి పట్టుదలతో రాసి పాస్ అయ్యాడు. ఇంటర్ నర్సీపట్నం జూనియర్ కాలేజీలో చదివాడు. ఇక్కడ కూడా ఏదో ఒక పని చేసుకునేవాడు. ఇంటర్ అయ్యాక డిగ్రీ అనకాపల్లి ANM కాలేజీలో చేరాడు. ఈ కాలేజీలో చదువుతున్నప్పుడే 15 పైసలతో 38 రోజులు గడిపాడట. అంటే ఎంత దారిద్ర్యాన్ని అనుభవించాడో అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చదువుతున్నప్పుడే నక్సలిజం సిద్ధాంతాలు నచ్చి వాళ్లతో కలిశాడు. కొద్ది రోజులు వాళ్లతో కలిసి తిరిగాడు కూడా. డిగ్రీ సెకండ్ ఇయర్ డిస్కంటిన్యూ చేసి మధ్యలోనే వచ్చేశాడు. ఇంటికి వచ్చేశాక ఉద్యోగం లేక పని లేక తిరగడం మొదలు పెట్టాడు. ఇక చనిపోతే పరిష్కారం దొరుకుతుందని ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకున్నాడు. ఆ సమయంలోనే 300 రూపాయలకి జూట్ మిల్లులో ఒక ఉద్యోగం దొరికింది. అది కూడా లంచం ఇస్తేనే దొరికింది. అక్కడ నానా కష్టాలు పెట్టడంతో పాస్టర్ గా పనిచేస్తున్న తన తండ్రితో కలిసి తిరగడం మొదలు పెట్టాడు. తండ్రితో తిరుగుతూ వాక్యం చెప్పడం నేర్చుకున్నాడు. వాళ్ల నాన్నగారు వాక్యం బాగా చెప్పడంతో కొంతమంది ఇండియా మతపెద్దలు అమెరికా మతపెద్దలకి అతని పేరుని సజెషన్ చేశారు. అమెరికా మతపెద్దలు కొన్ని దేశాలు వెళ్లి వాక్యం చెప్పమని ఆయనకు ఆదేశాలు పంపించారు. పాల్ కూడా వాళ్ల నాన్నతో విదేశాలు వెళ్తూ ఇంగ్లీష్ భాషపై పట్టు సాధించాడు. ఎప్పుడైతే ఇంగ్లీష్ భాషపై పట్టు సాధించాడో అప్పుడప్పుడు ఇంగ్లీష్లో వాక్యం చెప్పడం పాల్ కూడా మొదలుపెట్టాడు. అలా తన వాక్యాలు ఆకర్షణగా మారడంతో ఇంగ్లీష్ మతపెద్దల కన్ను పాల్పై పడింది. తన ప్రార్థనలతో హీలింగ్ చేయడం వంటివి చేస్తూ తక్కువ కాలంలోనే తండ్రికి మించిన పాస్టర్గా ఎదిగాడు. పాల్ మెల్లమెల్లగా అమెరికా పాస్టర్లను మించిపోయే పాస్టర్గా ఎదిగాడు. అధిక జనాభా గల భారతదేశంలో కామన్గా భిన్న మతాలు కులాల వారు ఉండడం, ఇప్పటికీ హిందువులు మాదిగ మాలలని గుళ్ళకి రానివ్వని కారణంగా వారికి ప్రత్యయనంగా క్రిస్టియన్ మతం ఉందని భరోసా కల్పించారు. ఇదంతా US పెద్దలు కంట్రోల్ రిమోట్ తో నడుస్తుంది. మన రాజకీయ నాయకులు మన రాజకీయ పార్టీలు డొనేషన్ల మీద ఆధారపడతాయి. కాబట్టి వారికి డొనేషన్లు ఎరవేసి రాజకీయ పార్టీల ద్వారా పాగా వేస్తారు. ఇదంతా చాప కింద నీరులా US మత పెద్దల కంట్రోల్లో నడుస్తుంది. పాలును కూడా ఆ విధంగానే వాడుకున్నారు. ఆ విధంగానే డొనేషన్లు వెదజల్లి పాలు ద్వారా భారత్లో రాష్ట్ర స్థాయి దేశస్థాయి సభలు నిర్వహించి సక్సెస్ అయ్యారు. అయితే అందరికంటే పాలు పెట్టిన సభలకి జనం విపరీతంగా వచ్చేవారు. అది తోటి పాస్టర్లకి మత పెద్దలకి మింగుడు పడేది కాదు. అంతకుముందు ఎంతో మంది మత పెద్దలు సభలు నిర్వహించినా పాలు సభకు వచ్చినంత జనం గాని పాలు సభకు వచ్చినంత డొనేషన్లు గాని రాలేదు. అదే అమెరికా మత పెద్దలు గ్రహించారు. తను చెబుతున్న వాక్యాల వల్ల డబ్బులు బాగా రావడంతో ఇతర దేశాల్లో కూడా సభలు నిర్వహించడానికి అమెరికా క్రిస్టియన్ మత పెద్దలతో పాటు 264వ పోప్ జాన్ పాల్ II కూడా ఆదేశాలు ఇచ్చారు. పోప్ జాన్ పాల్ II ఆదేశాలు రావడంతో పాల్కి విపరీతమైన పేరు వచ్చింది. పాల్ సభలు నిర్వహించి ఆ సభలకి బిల్ క్లింటన్, హాలీవుడ్ సినీ హీరోలతో పాటు ఎంతో మంది అమెరికా ప్రముఖుల్ని ఆహ్వానించడంతో అదికి జనాభా వచ్చేవారు. వచ్చిన వారు డొనేషన్లు ఇవ్వడమే కాకుండా పాల్ నిర్వహించిన ఒక్కొక్క సభకి కొంత అమౌంట్ ఫిక్స్ చేసేవారు. ఎవరైతే ఆ సభ నిర్వహించారో ఆ అమౌంట్ ఖచ్చితంగా ఆ నిర్వాహకులు ఇవ్వాలి. ఆ విధంగా
పాల్ ఇండియాలో అమెరికాలో పాపులర్ అవడంతో గ్లోబల్ ఫీస్ ట్రస్ట్ని ఏర్పాటు చేసి పాల్తో అనేక దేశాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహింపజేసి పాల్ ద్వారా భారీగా విరాళాలు వచ్చేలా చేసేవారు. ఆ వచ్చిన డబ్బును ఏ ఏ దేశాలలో ఎంతెంత ఏ విధంగా ఖర్చు పెట్టాలో, మిగిలిన డబ్బు ట్రస్ట్ నుంచి అమెరికా ప్రభుత్వానికి ఏ విధంగా మళ్లించాలో అంతా ట్రస్ట్ సభ్యులు నిర్ణయిస్తారు. అయితే దీని వెనుక అమెరికా ప్రభుత్వ రాజకీయ పెద్దలు కూడా ఉంటారు. ఉదాహరణకు భారతదేశంలో నిర్వహించిన సభల ద్వారా డొనేషన్ల రూపంలో 10 కోట్లు వస్తే అందులో 2 కోట్ల 50 లక్షలు మళ్లీ డొనేషన్ల రూపంలో భారత్కు పంపిస్తారు. ఈ తిరిగి పంపించిన 2 కోట్ల 50 లక్షలకే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. మనకి 2 కోట్ల 50 లక్షలే కనిపిస్తుంది, కానీ మన దేశం నుంచి వెళ్లిపోయిన 10 కోట్లు మాత్రం ఎవరికీ కనబడదు. ఈ 2 కోట్ల 50 లక్షలు వాళ్లు నిర్వహిస్తున్న స్కూళ్ల ద్వారా గాని వాళ్ల మిషనరీల ద్వారానే ఖర్చు పెడతారు. ఆ దేశాల నుంచి కూడా డొనేషన్లు అధిక మొత్తంలో, ఇంకా చెప్పాలంటే మత పెద్దలు ఊహించినంత డబ్బులు రావడంతో పాల్కి తన పరివారానికి ఒక బోయింగ్ ఫ్లైట్ను కూడా ట్రస్ట్ డబ్బులతో కొని దానికి గ్లోబల్ పీస్ అంబాసిడర్గా పేరు పెట్టారు. అప్పట్నుంచి పాలు ఆ ఫ్లైట్ని నిరవధికంగా 148 దేశాలు తిరిగి ఆ దేశ ప్రధానమంత్రులను సైతం కలిసి ఎనలేని కీర్తిని సంపాదించాడు. ప్రపంచ ప్రముఖ వ్యక్తుల్లో పాలు కూడా ఒకడయ్యాడు. పాల్ గారు నిర్వహించిన సభలకు జనం విపరీతంగా వచ్చేవారు. ఆ జనాన్ని చూసి ప్రధానమంత్రులే ఆశ్చర్యపోయారంటే ఎంతలా వచ్చేవారో అర్థం చేసుకోవచ్చు. పాల్ తనని తాను ప్రపంచ దూతగా చెప్పుకున్నాడు. పాల్కి వచ్చే పేరు హోదా చూసి కొంతమంది అమెరికా బోర్డ్ మెంబర్స్కి నచ్చేది కాదు. 1999లో యుగోస్లావియా యుద్ధం సమయంలో శాంతి ఒప్పందం చేయడంతో ఇది నచ్చని బోర్డ్ మెంబర్స్ పాల్ని బోర్డు సభ్యత్వం నుంచి తొలగించేశారు. ఎలాగైనా పాల్ని ఇండియా పంపించేయాలనుకున్న అమెరికన్ పెద్దలు అనుకున్నట్లుగానే పాల్ని ఇండియా పంపించేశారు. ఇండియాలో క్రిస్టియానిటీకి మిషనరీ బోర్డు మెంబర్గా పెంచే బాధ్యత అప్పజెప్పారు. సుమారు 10 సంవత్సరాల పాటు ఒక దేశ ప్రధానమంత్రి స్థాయిని అనుభవించి సడన్గా ఇండియా వచ్చేయడంతో ఏం చేయాలో అర్థం కాలేదు. అలాగని ఖాళీగా లేడు. దేశ రాజకీయ నాయకుల్ని, రాష్ట్ర స్థాయి నాయకుల్ని కలిసి గ్లోబల్ పీస్ మిషన్ ద్వారా కొంత డబ్బుని తేవడం ఇవ్వడం జరిపేవాడు. అయితే ఆ కొద్ది మొత్తం ఇక్కడున్న క్రిస్టియన్ మత పెద్దల చేతుల మీదుగానే జరిగేది. పాల్కు కేవలం $2,000 జీతంగా ఇచ్చేవారు. అటు సోనియా గాంధీ, ఇటు చంద్రబాబు లాంటి నాయకుల్ని కలిసి తన స్థాయికి తగ్గట్టు సభలు నిర్వహించాడు. 2003లో వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ ప్రచారం కోసం ఫండ్గా 20 కోట్లు ఇవ్వమని పాల్ని అడిగాడట. అలా ఇవ్వడం కుదరని పాలు సున్నితంగా తిరస్కరించాడు. కానీ తన చేతిలో ఏమీ లేదని చెప్పలేకపోయాడు. అయితే పాల్ చేతిలో ఏమీ లేదని అప్పటికి ఎవరికీ తెలియదు. 100,000 కోట్లు ప్రపంచానికి పంచి 1,000,000 మంది ముస్లిం హిందూ వితంతువులకి రేషన్ ఇచ్చిన పాల్ గారు 20 కోట్లు అడిగితే ఇవ్వనని అంటాడా అని వైఎస్ఆర్ 2004లో అధికారంలోకి వచ్చాక పాల్ని తొక్కడం మొదలుపెట్టాడు. అప్పటికే ఢిల్లీలో కూడా సోనియా కింద పనిచేసిన కొంతమంది నాయకులు పాల్ని డొనేషన్ అడగడం, అతను కాదనడం మామూలుగానే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి బద్ధశత్రువుగా మారాడు. వెంటనే పీస్ మిషన్ క్యాన్సిల్ చేశారు. బ్రదర్ అనిల్కు కూడా పోటీ రాకూడదని పాల్ బలహీనతల్ని తెలుసుకుని తన స్థాయిని తగ్గించే ప్రయత్నాలు చేశాడు వైఎస్ఆర్. పాల్ అన్నయ్య కూడా పాల్ మెంబర్షిప్ ని క్యాన్సిల్ చేసి మొత్తం మత వ్యవహారాలు అధికారాలు తన దగ్గరకు లాక్కోవాలనుకున్నాడు. ఇక ఏం చేయాలో తోసని పాలు రాజకీయాల్లోకి రావాలని 2008లో ప్రజాశాంతి పార్టీని స్థాపించాడు. అయితే 2009లో ఎక్కడా పోటీ చేయలేదు. ఆ తర్వాత పాలు స్థాయిని తగ్గిస్తూ మత కార్యకలాపాలకి దూరం చేశారు. అంతటితో ఆగకుండా పాల్ను ఎలాగైనా ఇరికించాలని అదే అదునుగా భావించిన కొంతమంది పాల్ అన్నయ్య డేవిడ్ రాజును చంపేస్తే ఆ నింద పాల్పై పడుతుందని ఊహించి పాల్ అన్నయ్యను 2012లో చంపేసి పాల్పై అనుమానాలు రేకెత్తేలా చేశారు. నిజానికి ఇక్కడ పాల్ అన్నయ్య డేవిడ్ రాజును చంపాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే పాలుకు వచ్చిన పేరు హోదాని ఇక్కడున్న మత పెద్దలు జీర్ణించుకోలేకపోయారు. వాళ్లతో పాటు వాళ్ళని డేవిడ్ రాజు కూడా జీర్ణించుకోలేకపోయాడు. దాంతో కొంతమంది నాయకులు డేవిడ్ రాజుని పాల్కి వ్యతిరేకంగా ఉసిగొల్పారు. ఆ విధంగా డేవిడ్ రాజు మొత్తం వ్యవహారాలు చూసుకున్నాడు. ఇక డేవిడ్ రాజే తన తమ్ముడులాగా నెంబర్1గా ఎదగాలని ప్లాన్ చేశాడు. అది నచ్చిన మరికొంతమంది వీడిని ఇలా వదిలిస్తే పాలులా ఎదుగుతాడని, ఆయన్ని చంపేశారని కొంతమంది అంటున్నారు. ఏదైతేనే పాల్ అన్నయ్యని మొత్తానికి చంపేశారు. ఆ నింద పాలుపై పడుతుందని ఊహించి పాల్పై అనుమానాలు రేకెత్తేలా చేశారు. దాంతో ప్రకాశం జిల్లా పోలీసులు పాల్ని అరెస్టు కూడా చేశారు. నేరం రుజువు కానందున జైలు నుంచి బయటపడ్డాడు. 2014 ఎలక్షన్లో తన పార్టీ పోటీ చేస్తుందని హడావిడి చేసి చివరిలో డ్రాప్ అయిపోయాడు.
ఆ తర్వాత నుంచి నాయకులు, మీడియా పాల్ని ఒక జోకర్గా చేశారు. పాల్ కూడా తన చేష్టలతో అలాగే ప్రవర్తించాడు. ఆ తర్వాత 2019 ఎలక్షన్లో చంద్రబాబు పాల్ని ఒక పావుగా వాడుకుని వైసీపీకి వ్యతిరేకంగా ప్రజాశాంతి గుర్తిని ప్యాన్ గుర్తుకి పోలి ఉండేలా హెలికాప్టర్ గుర్తు వచ్చేలా చేసి అభ్యర్థుల పేర్లు కూడా వైసీపీ నాయకుల పేర్లకి దగ్గరగా ఉండేలా చేశాడు. ఈ విధంగా పాల్ని అమెరికా మత రాజకీయ పెద్దల నుంచి మన దేశ రాజకీయ మత పెద్దల వరకు అందరూ ఎవరికి కావలసిన విధంగా వారు వాడుకుని అతన్ని ఒక కమెడియన్ ని చేశారు. పాల్ కూడా అమెరికాలో ఉన్న తన హోదా పోయిన తర్వాత ఇండియా వచ్చాక నిజాన్ని బయట పెట్టలేదు. అలా బయట పెడితే ఒకవేళ తన హోదా పోతుందేమో, తనని చిన్నతనంగా చూస్తారేమో అనుకున్నాడు. ఈ విధంగా పాలు నిజాన్ని దాయడం వలన అతని నిజాలు బయట ప్రపంచానికి మెల్లిగా తెలిసాయి. అందుకే పాలు ఒక కమెడియన్ గా మారిపోయాడు. ఏది ఏమైనా ఒక చిన్న కుగ్రామంలో నిరుపేద కుటుంబంలో జన్మించిన పాల్ గారు ప్రపంచాన్ని తన వైపే మారే శక్తిగా ఎదిగాడు. పాల్ గారు ఒరిస్సాకి చెందిన మేరీ అనే ఒక దళిత మహిళను వివాహం చేసుకున్నాడు. వీరికి 3 పిల్లలు కూడా జన్మించారు. ఫ్రెండ్స్, మనందరం ఇంట్లోనే ఉందాం, కరోనాని తరిమి కొడదాం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్. Hi, this is Roja. For more interesting updates, please subscribe Country Thoughts. Hi, నేను మీ వేణు. మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ Country Thoughts. Hi friends, నేను మీ రచరవి. ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ Country Thoughts. Hi అండి, నేను మీ ఫన్ బకెట్ భరత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Country Thoughts. Hi friends, నేను మీ దేవేనాని. ప్లీజ్ సబ్స్క్రైబ్ Country Thoughts. Please subscribe and share Country Thoughts. హాయ్, అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భార్గవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. కింద గంట ఉన్నది కొట్టేయండి.